బీజేపీలు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అమరావతి పాదయాత్ర చేస్తున్న రైతులు ఆరోపించారు. అమరావతి పాదయాత్ర చేస్తున్న రైతులు నెల్లూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని బిల్లు వెనుక తీసుకుంటున్నామని హైకోర్టులో చెప్పి అసెంబ్లీలో మరోసారి అందరితో మాట్లాడి బిల్లు పెడతా ఉన్నాం, సబబు కాదని, మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని న్యాయస్థానం నుంచి దేవస్థానం చేస్తున్న పాదయాత్రలో వారు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఇవాళ పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? గత 26 రోజులుగా ఎందుకు చేస్తున్నాం? మన ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఈ రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తూ ఉన్నారు. దానికి ఒకటే ఉదాహరణ, మీకు తెలుసు గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని నిర్మాణం చేయాలి, రాష్ట్రం 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది, రాష్ట్రం నడిపొట్టున ఈ ప్రాంతం ఉంది, ఇక్కడే 30,000 ఎకరాల పైబడి భూమి కావాలని చెప్తారా లేదా? అది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే ముందు కూడా నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, ఈ రాజధాని ఎటువంటి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయనని ఆయన భజన సంఘాలు అందరూ పదే పదే ఎన్నికల ముందు వాగ్దానం చేశారు, చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడమల్లన్న బోడమల్లన్న బోడిమల్లన్న సమితిగా రాజధానులు 3 రాజధానుల ప్రస్తావన తెచ్చారు. ఇవాళ 130 కోట్ల భారతదేశంలో మరి ఒకే ఒక్క రాజధాని ఢిల్లీ ఉంది, మరి 130 రాజధానులు పెట్టాలా? ప్రజలు ఆలోచించాలి. ఇంకా 3 రాజధానులు అని చెప్పేసి మంత్రులు మాట్లాడుతున్నటువంటి విధానం, మళ్ళీ శాసనసభలో తిరిగి బిల్లుల్ని మేము తిరిగి తీసుకుంటున్నాం కానీ నేను మళ్ళీ బిల్లులు పెడతాను అని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళలో మార్పు రాదా? కుక్కతోక వంకరలాగానే బిహేవ్ చేస్తారా? ప్రజలందరూ ఆలోచించాలి. అదేవిధంగా రైతులు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని లేనటువంటి రాష్ట్రం కోసం భూములు త్యాగం చేశారు. ఈ మంత్రుల్లో ఎవరైనా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప, ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్ప, ఈ రాజకీయ నాయకులు ఎవరైనా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఎవరైనా 1 ఎకరం భూమిని త్యాగం చేశారా? చేసే దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నా. 34,000 ఎకరాల భూమిని ఈ అమాయక రైతులు, పేద రైతులు, అరెకరం పాతిక సెంట్ వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఇస్తే దానిని కొంతమంది దుర్మార్గులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటున్నారు, కొంతమంది పనికిమాలినటువంటి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. రాబోయే రోజుల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో, వ్యాపారస్తులు ఎవరో, ఎవరు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో ప్రజలే గుణపాఠం చెప్తారు. చెప్పే రోజులు దగ్గరలో పడ్డాయి. ఇప్పటికే ఈ 26 రోజుల పాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి పిచ్చి ప్రలాపాలను ఆపి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ